अस्सलामुअलैकुम, मैं सैयद मिसबाह सिमिश न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। तेलंगाना में कोविड 19 को बढ़ते हुए नज़र में रखकर एजुकेशन मिनिस्टर सबिता इंद्रा रेड्डी ने कहा है कि 24 मार्च से सभी स्कूल्स और कॉलेजेस बंद रहेंगे सिवाय मेडिकल कॉलेज के। तफसीलात के मुताबिक सबिता इंद्रा रेड्डी ने कहा है कि ऑनलाइन क्लासेस चलेंगे। आइए देखते हैं ये खास रिपोर्ट। धन्यवाद अध्यक्ष। దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతుంది అధ్యక్ష. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తున్నది అధ్యక్ష. మన రాష్ట్రంలోని విద్యా సంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి అధ్యక్ష. విద్యా సంస్థల్లో బోధన బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కనుక కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలు మూసివేశాయి అధ్యక్ష. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయమే ఆందోళన వ్యక్తమవుతున్నది అధ్యక్ష. విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్ళు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలన్నిటికీ వర్తిస్తాయి అధ్యక్ష. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.